Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to learn about a respiration topic from life processes chapter. So already in our previous videos we have discussed about how nutrition takes place in case of organisms, both in case of plants and animals, and human beings lo nutrition ela jarutund anedi last videos lo already we have discussed. Now we are going to learn how respiration takes place in living organisms. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ న్యూట్రిషన్? న్యూట్రిషన్ పర్పస్ ఏంటి? అక్కడ కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కాస్త సింపుల్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్గా డైజెస్ట్ అయినాయి, కన్వర్ట్ అయినాయి. ఎందుకని? ఇన్ ఆర్డర్ టు రిలీజ్ ఎనర్జీ, ఎనర్జీని రిలీజ్ చేయడానికి. అంటే కాంప్లెక్స్ కన్న ఫుడ్ మెటీరియల్స్ కాస్త సింపుల్గా టర్న్ అయ్యి డైజెస్ట్ అయినాయి. సో ఈ సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ నుంచి నౌ ద సెల్స్ హ్యాస్ టు గెట్ ఎనర్జీ తీసుకోవాలి. దట్ ఎనర్జీ విల్ బీ యూస్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్ బై ద సెల్స్. సో సెల్స్ ఆ ఎనర్జీని వేరియస్ పర్పసెస్ కోసం యూజ్ చేసుకుంటాయి అన్నమాట. సో మనం న్యూట్రిషన్లో ఏం చూసాము? ఫుడ్ మెటీరియల్స్ సింపుల్గా ఎలా కన్వర్ట్ అయినాయి, బ్లడ్లోకి ఎలా అబ్జర్బ్ అయినాయి వరకే చూసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ హౌ దట్ అబ్జర్బ్డ్ ఫుడ్ కన్వర్ట్స్ ఇన్ టు ఎనర్జీ అండ్ యూటిలైజ్డ్ బై సెల్స్. సో ఆ అబ్జర్వ్ అయిపోయిన ఫుడ్ ఎలా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, సెల్స్ ఎలా యూస్ చేసుకుంటాయి అనేది, దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ రెస్పిరేషన్ అంటాము. వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ఇట్ నౌ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ లర్న్ ద డెఫినేషన్ ఆఫ్ రెస్పిరేషన్. ఓకే, రెస్పిరేషన్ ఈజ్ ఏ బయోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ద సెల్స్ ఆఫ్ ఎన్ ఆర్గనిజం అప్టెయిన్ ఎనర్జీ బై ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ రిజల్టింగ్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ వాటర్. సో రెస్పిరేషన్ ఈజ్ ఎ బయోకెమికల్ ప్రాసెస్. బయోకెమికల్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఎ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ లివింగ్ ఆర్గనిజమ్స్. సో లివింగ్ ఆర్గనిజమ్స్లో, బయో లివింగ్ ఆర్గనిజమ్స్లో కెమికల్, ఒక సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. సో సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ బయో మీన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రెస్పిరేషన్. సో ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందంట? ఇన్ విచ్ ద సెల్స్ ఆఫ్ ఎన్ ఆర్గనిజం అప్టైన్ ఎనర్జీ. సో ఆర్గనిజం, లివింగ్ ఆర్గనిజంలోని సెల్స్కి ఎనర్జీ అనేది వస్తుంది. సెల్స్ ఎనర్జీని అప్టైన్ చేసుకుంటాయి. ఎలా చేసుకుంటాయి? బై ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్. ఆల్రెడీ మనం డైజెస్ట్ చేసుకున్న అబ్జర్బ్డ్ ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏమవుతాయి? దే విల్ గెట్ ఆక్సిడైజ్. ఆక్సిడైజ్ అంటే ఎడిషన్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ని యాడ్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ని యాడ్ చేసుకుని గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏమవుతాయి? దే విల్ బ్రేక్ అవుతాయి. బ్రేకింగ్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని అనుకోవాలంటే ఆక్సిజన్ని తీసుకుని గ్లూకోజ్ మాలిక్యుల్ ఏమవుతుంది? బ్రేక్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? రిజల్టింగ్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అండ్ ఆబ్వియస్లీ ఎనర్జీ. సో గ్లూకోజ్ మాలిక్యుల్ ఆక్సిజన్ని తీసుకుని బ్రేక్ అయ్యి ఎనర్జీని, కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఈ ప్రాసెస్ అంతా మనకి సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఫామ్లో జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్స్ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో కదా జరిగేది, అందుకే బయో అని యాడ్ చేశాడు. సో దాన్ని బయోకెమికల్ ప్రాసెస్ అని పిలుస్తాం, రెస్పిరేషన్ని. ఓకే, సో రెస్పిరేషన్ ఇస్ ఏ బయోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ సెల్స్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం అప్టైన్ ఎనర్జీని తీసుకుంటాయి. ఎలా తీసుకున్నాయి? బై ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్. గ్లూకోజ్ మాలిక్యూల్కి ఆక్సిజన్ యాడ్ అయ్యి బ్రేక్ అవ్వడం వల్ల మనకి ఎనర్జీతో పాటు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ రిలీజ్ అవుతుంది. ఇవి కెమికల్ ఈవెంట్స్ ఫామ్లో, కెమికల్ రియాక్షన్స్ ఫామ్లో జరుగుతాయి. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ రెస్పిరేషన్ అని పిలుస్తాం. ఓకే, దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆర్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇక ట్విస్ట్ ఏంటి అంటే, ఈ ప్రాసెస్ యాక్చువల్గా ఆక్సిజన్ ప్రెజెన్స్లో జరగాలి. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ ప్లేస్ ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆల్సో. ఆక్సిజన్ లేకపోయినా సరే ఈ ప్రాసెస్ అనేది ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి డిఫరెంట్ ఆర్గనిజమ్స్ పర్ఫార్మ్స్ డిఫరెంట్ వేస్ టు ఆక్సిడైజ్ ద గ్లూకోజ్ మాలిక్యూల్. సో ఒక్కో ఆర్గనిజం ఒక్కొక్క రకంగా ఎనర్జీని గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి అప్టైన్ చేసుకుంటుంది. అది ఆక్సిజన్ ప్రెజెన్స్లో అవ్వచ్చు, ఆక్సిజన్ ఆబ్సెన్స్లో అవ్వచ్చు. సో దాన్ని బట్టి డిఫరెంట్ ఆర్గనిజమ్స్ డిఫరెంట్ ప్రాసెసెస్ని, డిఫరెంట్ వేస్ని యూజ్ చేసుకుంటాయన్నమాట. అవేంటో వీ హ్యావ్ టు లెర్న్ నౌ. ఓకే, లెట్ అస్ సీ వాట్ ఆర్ ద పాత్వేస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్. సో గ్లూకోజ్ మాలిక్యూల్ డిఫరెంట్ డిఫరెంట్ పాత్వేస్లో బ్రేక్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఆ పాత్వేస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వన్ గ్లూకోజ్. యాక్చువల్లీ గ్లూకోజ్ ఇస్ అ 6-carbon కాంపౌండ్. ఇట్ కంటెయిన్స్ 6 కార్బన్స్ ఉంటాయి గ్లూకోజ్లో. C6H12O6 మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, C6H12O6. సో 6 కార్బన్స్ ఉంటాయి.
సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇన్ దీస్ త్రీ పాత్వేస్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ అ బ్రేకింగ్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ ఇంటూ పైరువేట్. బ్రేకింగ్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ ఇంటూ పైరువేట్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ పైరువిక్ యాసిడ్ అని పిలుస్తాం, పైరువిక్ యాసిడ్. సో సిక్స్ కార్బన్స్తో ఉన్న ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఏమవుతుందంట, త్రీ కార్బన్స్ ఉన్న ఒక పైరువేట్ మాలిక్యూల్ అంటే టూ పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈచ్ పైరువేట్ కంటెన్స్ త్రీ కార్బన్స్, పైరువిక్ యాసిడ్ అన్న పైరువేట్ అన్న ఒకటే. సో సిక్స్ కార్బన్స్ ఉన్న గ్లూకోజ్ కాస్త టూ పైరువేట్ మాలిక్యూల్స్గా బ్రేక్ అవుతుంది. ఒక్కొక్క పైరువేట్లో త్రీ కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట, ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ పైరువేట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ గ్లైకోలసిస్. గ్లైకో మీన్స్ గ్లూకోజ్, లైసిస్ మీన్స్ బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ ఇంటూ టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఈస్ కాల్డ్ అస్ గ్లైకోలసిస్. అండ్ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజమ్ ఆఫ్ ద సెల్స్. లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్స్లో సైటోప్లాజమ్ ఉంటుంది కదా, లిక్విడ్ పోర్షన్ ఆఫ్ సెల్ ఆ సైటోప్లాజంలో జరుగుతుందన్నమాట. సో డిఫరెంట్ పాత్వేస్ ఉన్నాయి మనకి గ్లూకోజ్ బ్రేక్ అవడంలో. సో ఏ పాత్వేలో అయినా సరే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే గ్లైకోలసిస్. ఓకే, నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ ద ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆ పైరువేట్ అనేది నెక్స్ట్ ఆక్సిజన్ ఉన్నదా లేదా ఆక్సిజన్ లేదా అన్న సిట్యువేషన్ని బట్టి డిఫరెంట్ పాత్వేస్లో బ్రేక్ అవుతూ ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. సో అది ఎలాగో చూద్దాం చూడండి. ఫస్ట్ పైరువేట్ ఏం జరుగుతుంది అంటే పైరువిక్ యాసిడ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ లైక్ ఈస్ట్, లాంటి వాటిల్లో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ లేనప్పుడు ఏమవుతుంది, ఈ పైరువిక్ యాసిడ్ విల్ బ్రేక్. పైరువిక్ యాసిడ్ ఏమవుతుంది, బ్రేక్ అవుతూ ఇట్ విల్ రిలీజ్ ఎనర్జీ, ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అండ్ ఎనర్జీతో పాటు ఇంకా ఏం ప్రొడ్యూస్ అవుతాయి, ఇక్కడ ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎ టూ కార్బన్ కాంపౌండ్. యాక్చువల్లీ పైరువేట్ అనేది త్రీ కార్బన్ కదా, సో టూ కార్బన్ కాంపౌండ్ ఇథనాల్ వచ్చింది, ఇంకా ఒక కార్బన్ మిగిలిపోయింది కదా, సో కార్బన్ డైఆక్సైడ్లో ఒక కార్బన్, సో 2+1 సరిపోయిందిగా. సో టూ కార్బన్ మాలిక్యూల్ ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎనర్జీగా బ్రేక్ అవుతుందన్నమాట పైరువిక్ యాసిడ్. ఎందులో, ఈస్ట్ లాంటి మైక్రో ఆర్గనిజమ్స్లో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫర్మెంటేషన్ అని పిలుస్తాం, ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఓకే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇథైల్ ఆల్కహాల్ కనుక రిలీజ్ అయితే వీ కెన్ కాల్ దట్ ప్రాసెస్ యాజ్ అ ఫర్మెంటేషన్ అంటాం. ఎగ్జాక్ట్లీ వాట్ వీ కెన్ సీ ఇన్ ఫర్మెంటేషన్ ఆఫ్ ఆర్ డఫ్స్ ఆల్సో. మనకి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తాం, ఇడ్లీ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తాం కదా, లేదా కేక్స్ లాంటివి లేదా రోటీస్ లాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మైదాతో పాటు ఈస్ట్ కలిపి ప్రిపేర్ చేస్తారు కదా. సో అలాంటి ప్రాసెస్ అన్నింటిలో కూడా మనకి జరిగేది ఏంటి అంటే ఫర్మెంటేషన్ జరుగుతుంది, అంటే ఇథైల్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఓన్లీ వీల్ గెట్ అ సౌర్ టేస్ట్. సో ఇథైల్ ఆల్కహాల్ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అవడం వల్లే మనకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ సౌర్గా పుల్లగా ఉంటాయన్నమాట. ఓకే, దట్ ఈస్ వన్ పాత్వే ఆఫ్ హౌ గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేకింగ్ డౌన్. సో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ట్లో జరిగే ప్రాసెస్ ఇది ఫర్మెంటేషన్. సో సెకండ్ పాసిబిలిటీ చూడండి, డ్యూరింగ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ సఫిషియంట్గా లేనప్పుడు, ఇన్సఫిషియంట్గా ఉన్నప్పుడు లేదా అసలు లేనప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ నార్ మజిల్ సెల్స్, సో యానిమల్స్ యొక్క మజిల్ సెల్స్లో దిస్ పైరువిక్ యాసిడ్ విల్ బ్రేక్ డౌన్ టు రిలీజ్ లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ. సో మన మజిల్ సెల్స్లో మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలి, అర్జెంట్గా ఎనర్జీ కావాలి, బట్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది అక్కడ లేదు. సో కంప్లీట్గా పైరువిక్ యాసిడ్ అనేది బ్రేక్ అవ్వలేదు, బట్ పార్షియల్గా బ్రేక్ అయ్యి ఏం చేస్తుంది, ఇట్ విల్ రిలీజ్ లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ. మనకి ఇన్స్టెంట్గా కావాల్సిన ఎనర్జీ కోసం కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అండ్ లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ఎ త్రీ కార్బన్ కాంపౌండ్ అండ్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ విల్ గెట్ మజిల్ పెయిన్స్. సో మజిల్స్లో ఈ లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవడం వల్ల మనకి మజిల్ క్రామ్స్ అంటే మజిల్ పెయిన్స్ వస్తాయి అన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెన్ వీఆర్ రన్నింగ్, మనం ఫాస్ట్గా పరిగెడుతూ ఉన్నా లేదా ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కుతూ ఉన్నా సరే ఏమవుతుంది, మనం ఆక్సిజన్ సరిగ్గా తీసుకోము ఆ టైంలో.
రెస్పిరేషన్ సరిగ్గా తీసుకో, బ్రీతింగ్. సో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉండదు, బట్ స్టిల్ మనం మెట్లెక్కడానికి లేదా పరిగెత్తడానికి మన మజిల్స్కి ఎనర్జీ కావాలి. సో అలాంటప్పుడు మజిల్ సెల్స్ ఏం చేస్తాయంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలి బట్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లేదు అయినా సరే ఈ పైరువిక్ యాసిడ్ని ఏం చేస్తాయి, పార్షియల్గా బ్రేక్ చేసుకొని, ఇన్కంప్లీట్గా బ్రేక్ చేసుకొని ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. సో ఎనర్జీతో పాటు మనకి 3-carbon కాంపౌండ్ లాక్టిక్ యాసిడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ అక్యుములేషన్ ఆఫ్ దిస్ లాక్టిక్ యాసిడ్ రిజల్ట్స్ ఇన్ ఆర్ మజిల్ పెయిన్. సో అందుకనే మనకి పరిగెత్తిన తర్వాత స్టెప్స్ పరిగెత్తుకుంటూ ఎక్కిన తర్వాత మనకి మజిల్ పెయిన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ సెకండ్ పాత్వే, అండ్ దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ అస్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తాం. ఎనరోబిక్, ఎనరోబిక్ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో రెస్పిరేషను ఎలా జరిగింది, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ అయింది, ఎలా, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బ్రేక్ అయింది కాబట్టి దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాస్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తాం. అఫ్ కోర్స్ ఈ ప్రాసెస్ కూడా ఎనరోబిక్ రెస్పిరేషన్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, బట్ ఇక్కడ ప్రోడక్ట్స్ డిఫరెంట్. ఇక్కడ లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది మజిల్స్లో, బట్ ఈ మైక్రోఆర్గానిజమ్స్లో ఏమవుతుంది, ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్స్ వై వీ కెన్ కాల్ దిస్ ప్రాసెస్ యాజ్ ఫర్మెంటేషన్ అండ్ దిస్ ప్రాసెస్ యాజ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. అండ్ థర్డ్ పాత్వేలో చూడండి. సో ఇఫ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ ప్రెజెంట్, సో ఆక్సిజన్ ప్రెజెన్స్లో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు పైరువిక్ యాసిడ్ ఏమవుతుందంట, ఇట్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ. సో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీగా రిలీజ్ అవుతుంది, అండ్ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ మైటోకాండ్రియా ఆఫ్ ద సెల్స్. మన సెల్స్లో మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఓకే, గ్లైకోలసిస్ ఏమో సైటోప్లాజంలో జరుగుతుంది, అండ్ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మైటోకాండ్రియా ఆఫ్ ద సెల్. కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్లస్ మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏరోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తాం. ఏరోబిక్ మీన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అంటే గ్లూకోజ్ ఆక్సిజన్ ప్రెజెన్స్లో బ్రేక్ అవుతుంది. దట్స్ వై దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఎనరోబిక్ రెస్పిరేషన్, ఏరోబిక్ రెస్పిరేషన్, ఫర్మెంటేషన్, ఈ అన్ని ప్రాసెస్లోనూ మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, బట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వ్యారీస్ ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అదర్ ప్రాసెస్. ఇన్ కేస్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ వచ్చేసరికి విల్ గెట్ 686 kcal ఆఫ్ ఎనర్జీ పర్ గ్లూకోజ్ మాలిక్యూల్. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ అయితే మనకి 686 kcal ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్లో. వెరస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ వచ్చేసరికి ఓన్లీ 56 kcal ఆఫ్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్, అంటే ఇన్కంప్లీట్గా బ్రేక్ అవుతుంది కదా. సో ఇన్ 56 kcal ఆఫ్ ఎనర్జీనే రిలీజ్ అవుతుంది అనమాట. సో అలా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, బట్ మనకి ఏరోబిక్ రెస్పిరేషన్లో చూస్తే విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ వెన్ కంపేర్డ్ టు ఎనరోబిక్ రెస్పిరేషన్. ఓకే, అండ్ దిస్ హోల్ ప్రాసెస్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎ సింగిల్ ఆర్ టూ స్టెప్స్. ఒక సింగిల్ స్టెప్లోనూ టూ స్టెప్స్లోనూ జరిగిపోదు ఇదంతా. గ్లూకోజ్ అనేది కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి అంటే సెవెరల్ స్టెప్స్ జరుగుతాయి అన్నమాట. మనకి ఒక్కొక్క స్టెప్లోనూ కొంచెం కొంచెం ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ స్మాల్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఎనర్జీ ఈస్ ప్రొడ్యూస్డ్. ఎనర్జీ అనేది ఇట్ విల్ నాట్ బీ ప్రొడ్యూస్డ్ ఎట్ ఏ టైమ్, ఒకేసారి ప్రొడ్యూస్ అవ్వదు. అంటే 686 kcal ఆఫ్ ఎనర్జీ మనకి ఒకే స్టెప్లో ప్రొడ్యూస్ అవ్వదు. సో ఒక్కొక్క స్టెప్లోనూ కొంచెం కొంచెంగా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే, అండ్ దట్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కాంపౌండ్ కాల్డ్ అస్ ATP, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ద ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ఈజ్ నాట్ యూటిలైజ్డ్ ఎట్ వన్స్. సో రెస్పిరేషన్లో ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ మొత్తం, గ్లూకోజ్ నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీ మొత్తాన్ని బాడీ వెంటనే యూటిలైజ్ చేసుకోదు. ఏం చేస్తుంది, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ద బాడీ, బాడీ యూజ్ చేసుకుంటుంది వెంటనే, అండ్ రిమైనింగ్ ఎనర్జీ విల్ బీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP. మిగతా ఎనర్జీ ఏ ఫామ్లో స్టోర్ అవుతుంది, ATP ఫామ్లో స్టోర్ అవుతుంది. ATP మీన్స్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట. ATP ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. ఇట్ ఈస్ లైక్ ఎ స్మాల్ పార్సెల్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ. సో రెస్ట్ ఆఫ్ ద ఎనర్జీ, గ్లూకోజ్ నుంచి రిలీజ్ అయిన ఎనర్జీ, మిగిలిపోయిన ఎనర్జీ ఏమవుతుంది, ATP ఫామ్లో స్టోర్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ లైక్ ఎన్ ATM కార్డ్ ఫర్ అస్. సో మనం ఎలా అయితే బ్యాంక్లో మనీని, ATM అనే కార్డ్ని యూజ్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత తీసుకుంటాం కదా. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఎనర్జీ విచ్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ గ్లూకోజ్ ఈజ్ నాట్ యూటిలైజ్డ్ ఎట్ వన్స్ బై ద బాడీ కంప్లీట్లీ. సో రిమైనింగ్ ఎనర్జీ ATP ఫామ్లో స్టోర్ అయితే వెనెవర్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద బాడీ, ఎప్పుడైతే బాడీకి ఎనర్జీ కావాలో అప్పుడు ATP ఏమవుతుంది, బ్రేక్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో రెస్పిరేషన్లో అయిన ఎనర్జీ, రిలీజ్ అయిన ఎనర్జీ ఏం చేస్తుందంటే, ఆల్రెడీ ఆర్ బాడీ కంటైన్స్ ADP మాలిక్యూల్స్. ADP మీన్స్ ఎడినోసిన్ డైఫాస్ఫేట్, ఎడినోసిన్, ఎడినోసిన్ ఇట్ ఈస్ ఎ మాలిక్యూల్, డైఫాస్ఫేట్ అంటే దానికి టూ
ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ అటాచ్ అయ్యింటాయి. ఎడినోసిన్ డైఫాస్ఫేట్ ఫామ్లో మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ. ఎప్పుడైతే రెస్పిరేషన్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో, ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందో, ఆ ఎనర్జీ ఏమవుతుంది, ఇంకొక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ని ఈ ADPకి యాడ్ చేస్తుంది. ADPకి ఇంకొక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ని మిగిలిపోయిన ఎనర్జీ ఏం చేస్తుంది, యాడ్ చేసినప్పుడు ATP ఫామ్ అవుతుంది. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ట్రై అంటే 3, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, 3 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇందాకేముంది, ఎడినోసిన్ డైఫాస్ఫేట్ ఉందంటే 2 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఉన్నాయన్నమాట. సో అలా ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏం చేస్తుంది, ADPకి ఇంకొక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ని యాడ్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ATP ఫామ్ అవుతుంది. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ ఎనర్జీ, బాడీకి ఎప్పుడైతే ఎనర్జీ కావాలో అప్పుడు ఏమవుతుంది, టర్మినల్ ఫాస్ఫేట్, ఇక్కడ ఫాస్ఫేట్ ఉన్నాయి కదా, సో లాస్ట్లో వచ్చిన ఫాస్ఫేట్ ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. అంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్లో నుంచి రిమూవ్ అవుతుంది, డిటాచ్ అవుతుంది. సో ఈ బాండ్ బ్రేక్ అయినప్పుడు అందులోంచి ఎనర్జీ రిలీజ్ అయ్యి ఆ ఎనర్జీని బాడీ యూటిలైజ్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు లెసన్ టీచ్ చేస్తున్నాను, సో నాలో స్టోర్డ్ ఎనర్జీ మాత్రమే ఉంది. ఓకే, సో ఏం చేస్తున్నాను, నేను మీతో మాట్లాడేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తూ ఉన్నాను కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, నా బాడీలో ఉన్న ATP మాలిక్యూల్స్లో టర్మినల్ ఫాస్ఫేట్, చివరిలో ఉన్న ఫాస్ఫేట్ మాలిక్యూల్ బ్రేక్ అయ్యి అందులో నుంచి వచ్చిన రిలీజ్ అయిన ఎనర్జీతో నేను మీకు టీచ్ చేయగలుగుతున్నాను అనమాట. సో ఈ ప్రాసెస్ వాటర్ ప్రెజెన్స్లో జరుగుతుంది, వాటర్ కూడా యూటిలైజ్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అవ్వడానికి. ఓకే, సో అలా జరుగుతుంది. ATP ఇస్ కాల్డ్ ఎస్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అని పిలుస్తాము. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ ఎనర్జీ, ఆబ్వియస్లీ ద బాండ్ బిట్వీన్ ATP బ్రేక్స్, అంటే ATP కాస్తే అగైన్ ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు ADPగా ఫామ్ అవుతుంది. మళ్ళీ బాడీలోకి ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ADP కాస్త మళ్ళీ ఫాస్ఫేట్ యాడ్ అయ్యి ATPగా ప్రొడ్యూస్ అవుతుంది. సో అలా సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, ATP టు ADP అలా సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ప్రెజెంట్ ఇన్ 1 ATP మాలిక్యూల్, ఒక్కొక్క ATP మాలిక్యూల్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అంటే నియర్లీ 7200 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఒక ATP మాలిక్యూల్లో. అండ్ వెన్ ATP ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ADP, ఎప్పుడైతే ATP కాస్త ADPగా కన్వర్ట్ అవుతుందో, అంటే బాడీకి ఎనర్జీ కావాలి అని వాటర్ని యూటిలైజ్ చేసుకుని ADPలో ఉన్న బాండ్ బ్రేక్ అవుతుందో, అప్పుడు మనకి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే 30.5 kJ/mol రిలీజ్ అవుతుంది. ఓకే, ఇంకా ఎనర్జీ కావాలనుకోండి, ఈ ADPలో నుంచి ఒక ఫాస్ఫేట్ బ్రేక్ అవుతుంది, అప్పుడు ADP కాస్త AMP అవుతుంది, అంటే ఎడినోసిన్ మోనోఫాస్ఫేట్ అవుతుంది అనమాట. సో అలా మనకి ఎనర్జీ అనేది ATP ఫామ్లో స్టోర్ అవుతూ మళ్ళీ అవి బ్రేక్ అవుతూ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఎనర్జీని ఎలా యూస్ చేసుకుంటాము అంటే ఫర్ వేరియస్ పర్పసెస్ లైక్ కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్. సో మనం ఏమైనా ఒక పని చేయాలంటే మన మజిల్స్ కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతూ ఉండాలి. సో ఆ పనుల కోసం, ప్రోటీన్ సింథసిస్ కోసం, కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్సెస్, నేను మీకు ఇప్పుడు లెసన్ టీచ్ చేస్తూ ఉన్నాను, మీరు చెవులతో వింటూ ఉన్నారు, ఆ లెసన్ బ్రెయిన్కి పాస్ అవుతుంది. సో అలా నర్వ్ ఇంపల్సెస్ కోసం, ఇంకా చాలా చాలా బాడీ ఫంక్షన్స్కి ఈ ATPలోంచి వచ్చే ఎనర్జీ అనేది యూస్ అవుతుంది, జస్ట్ లైక్ బ్యాటరీస్. సో మనం బ్యాటరీస్ యూస్ చేస్తాం కదా, సెల్స్ యూస్ చేస్తాం. సో అవి ఎందులో వేస్తే ఎనర్జీ కన్వర్ట్ అయ్యి మనకి ఎమిట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెల్ని తీసుకుని మనం ఒక టార్చ్ లైట్లో వేసామనుకోండి, సో ఏమవుతుంది, మనకి లైట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, అదే సెల్ తీసుకొచ్చి మనం ఏదైనా ఒక టేబుల్ ఫ్యాన్లో వేసామనుకోండి, మనకి మెకానికల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఆ సెల్ని ఎందులో వేస్తే మనకి ఆ ఎనర్జీగా ట్రాన్స్ఫామ్ అవుతుంది కదా. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ATP నుంచి రిలీజ్ అయిన ఎనర్జీ మనకి కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్కి, ప్రోటీన్ సింథసిస్కి, కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్సెస్కి, ఇంకా అలా వేరియస్ పర్పసెస్కి అనేది యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ ATP ఎక్కడ ఉంటాయంటే దే ఆర్ స్టోర్డ్ ఇన్ మైటోకాండ్రియాలో స్టోర్ అవుతాయి, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సెల్ ఆర్గనల్. సో న్యూమరస్ ATP మాలిక్యూల్స్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మైటోకాండ్రియా ఇస్ కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తాం. సెల్కి కావాల్సిన పవర్ మొత్తం, ఎనర్జీ మొత్తం మైటోకాండ్రియాలో ఉన్న ATP మాలిక్యూల్స్లోనే ఉంటుంది కాబట్టి వీ కాల్ మైటోకాండ్రియా యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అండ్ ATP యాజ్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ రెస్పిరేషన్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఆల్సో.
ఫర్ ఏరోబిక్ రెస్పిరేషన్ వీ నీడ్ యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. సో ఏరోబిక్ రెస్పిరేషన్ జరగాలి అంటే మనకి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది సప్లై అవ్వాలి. అవ్వకపోతే ఏమవుతుంది, ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కనుక ఉంటే మళ్ళీ మనకి ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ప్రొడక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎనర్జీతో పాటు మనకి లాక్టిక్ యాసిడ్, ఇథైల్ ఆల్కహాల్ అలాంటి ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఏరోబిక్ రెస్పిరేషన్ వచ్చేసరికి వీ నీడ్ యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్స్లో అయితే ఎలా ఉంటుంది అంటే యాక్చువల్లీ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అక్కర్స్. ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ రెండూ జరుగుతాయి కదా. సో ఫోటోసింథసిస్ నీడ్స్ కార్బన్ డైఆక్సైడ్, రెస్పిరేషన్ నీడ్స్ ఆక్సిజన్, ఇజంట్ ఇట్? సో ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తూ ఉండాలి, ఆక్సిజన్ బయటకు వెళ్తూ ఉండాలి. అండ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ఆక్సిజన్ లోపలికి వెళ్తూ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాంట్స్ నుంచి బయటకు వెళ్తూ ఉండాలి. అండ్ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ త్రూ స్టొమాట, ఆల్రెడీ వీ నో దట్, ఇజంట్ ఇట్? సో ప్లాంట్స్లో వచ్చేసరికి మనకి స్టొమాటా అనే స్ట్రక్చర్స్ ఉంటాయి, పోర్ లైక్ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఆ స్టొమాటాకి సెల్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో ఈ స్టొమాటా ద్వారా ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఎంటర్ అయ్యేటప్పుడు ఈ స్టొమాటాకి అటాచ్ అయిన సెల్స్తో పాటు అవి ప్లాంట్ బాడీలోని డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్కి ఈ గ్యాసెస్ని సప్లై చేస్తూ ఉంటాయి ఆర్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఇలా జరుగుతుంది ప్లాంట్స్లో వచ్చేసరికి, ఎక్స్చేంజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ ప్రాసెస్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ డే టైమ్. డే టైమ్ వచ్చేసరికి ప్లాంట్స్లో ఆక్సిజన్ రిలీజ్ ఈజ్ మేజర్ ఈవెంట్. ప్లాంట్స్లో డే టైంలో ఆక్సిజన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఎందుకు అంటే అఫ్కోర్స్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్సో రిలీజెస్, బట్ ద ఇమీడియట్ ఇంటేక్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టేక్స్ ప్లేస్ ఫర్ ఫోటోసింథసిస్. ప్లాంట్స్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది రెస్పిరేషన్లో, బట్ ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, వెంటనే ప్లాంట్ ఫోటోసింథసిస్ కోసం మళ్ళీ అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనకి బయటకి ఎక్కువగా ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది, కనిపించదు. ఆక్సిజన్ అనేది మేజర్ ఈవెంట్ రిలీజ్ అవుతూ. ఓకే, డ్యూరింగ్ నైట్ టైం, నైట్ టైం వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ ఇస్ అ మేజర్ ఈవెంట్. నైట్ టైం వచ్చేసరికి ఫోటోసింథసిస్ డస్ నాట్ టేక్స్ ప్లేస్, వై బికాస్ లైట్ లేదు కదా, సన్లైట్. సో నైట్ టైం ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆక్సిజన్ మాత్రం తీసుకుంటూనే ఉంటాయి, ఎందుకని 24 అవర్స్ ప్లాంట్స్ కూడా రెస్పిరేషన్ తీసుకోవాలి కదా. సో ఆక్సిజన్ అనేవి తీసుకుంటూనే ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో డే టైం వచ్చేసరికి మనకి ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ప్లాంట్స్ నుంచి, నైట్ టైం కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో దట్ ఈజ్ అబౌట్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ ప్రాసెస్ గురించి చదువుకున్నాం ఈ వీడియోలో మనం, ఇజంట్ ఇట్? సో గ్లూకోజ్, మనం ఫుడ్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ బ్లడ్లో నుంచి సెల్స్కి పాస్ అవుతుంది, అక్కడ నుంచి అది ఎలా బ్రేక్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిన ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది, మళ్ళీ మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం, దాన్ని ఎండోథర్మిక్ ప్రాసెస్ అని పిలుస్తాం అన్నమాట. ఏటీపీ మాలిక్యూల్స్ బ్రేక్ అవ్వడం, అందులోంచి ఎనర్జీని మనం యూజ్ చేసుకోవడాన్ని ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటాం. సో అలా ఎలా జరుగుతుంది, ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ ఎలా జరుగుతుంది అనేది చదువుకుందాం. సో ఇన్ ఆర్ నెక్స్ట్ వీడియోస్ వీ ఆర్ గోయింగ్ టు లర్న్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ప్రెజెంట్ ఇన్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్. సో యానిమల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి, ఎలా రెస్పిరేషన్ తీసుకుంటాయి, అండ్ కమింగ్ టు హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్స్లో రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అనేవి వీ ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ దమ్ ఇన్ ఆర్ అప్కమింగ్ వీడియోస్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఆర్ వీడియో టుడే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.